ప్రజాస్వామ్య పాలనలో భావప్రజ్ఞ స్వేచ్ఛ ఎంతో ప్రధానమైంది. అది పౌరులకు రాజ్యాంగపరంగా చేకూర్చబడిన హక్కు. ప్రభుత్వం అనుసరిస్తున్న పరిపాలన విధాన లోటుపాట్లపై ప్రజలు తగు విధంగా స్పందిస్తూ సలహాలు సూచనలు ఇవ్వడం సంప్రదాయమైన ప్రక్రియగా ఎంచబడుతుంది. పోలీసు శాఖ ప్రభుత్వ దర్శనీయ ప్రతినిధిగా ఎంచబడుతుంది. అందువలన ఆ శాఖ పనితీరు కూడా పౌర స్పందనకు విమర్శలకు ప్రతి విమర్శలకు అతీతంగా ఉండలేదు. సామాజిక పరిస్థితుల జ్ఞాన సముపార్జన పోలీస్ విధుల్లో చాలా కీలకమైన అంశంగా పరిగణించాలి. ఏక్ పోలీస్ అంటే ఏంటి? అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి? తెలంగాణ ప్రత్యేక పోలీసులు గత కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని ప్రత్యేక పోలీసులు వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. ఈ పరిణామాలతో తెలంగాణ సచివాలయం భద్రత విషయంపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ వద్ద భద్రతా విధుల నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించారు. భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేతికి అప్పగించినట్లు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కమాండెంట్ దేవిదాస్ సెక్రటేరియట్ ప్రధాన భద్రతాధికారిగా నియమితులయ్యారు. దేవిదాస్ నేతృత్వంలో 212 మంది సిబ్బందిని కేటాయిస్తూ ఎస్పీఎఫ్ డీజీ అనిల్ కుమార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సిబ్బంది సెక్రటేరియట్ పరిసరాల్లో గస్తీ నిర్వహించడం, సాయుధ గార్డులుగా వ్యవహరించడం లాంటి విధులు నిర్వహిస్తారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న విధంగానే హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆక్టోపస్ క్విక్ రియాక్షన్ టీంల విధులు కొనసాగిస్తున్నాయి. ఎస్పీఎఫ్ శిక్షణలో ఉన్న కొత్త సిబ్బంది మరికొద్ది రోజుల్లో రానుండటంతో వారిలో నుంచి మరో 100 మందిని సెక్రటేరియట్ భద్రతకు కేటాయించారు. పోలీస్ ఉద్యోగంలో కొనసాగుతూ ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని, నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారు అంటూ ఆర్టికల్ 311ను తెలంగాణ పోలీస్ శాఖ ప్రయోగించింది. 39 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో సెక్రటేరియట్ వద్ద ఎస్పీఎఫ్ సిబ్బందే భద్రతను పర్యవేక్షించేవారు. ప్రముఖ కార్యాలయాల వద్ద భద్రత ఇవ్వటం కోసమే ఈ విభాగం ఏర్పాటైంది. కొత్త సెక్రటేరియట్ ప్రారంభమైన సమయంలో ఎస్పీఎఫ్ను తప్పించారు. వారి స్థానంలో టీజీఎస్పీకి ఈ బాధ్యతను అప్పగించారు. 4 కంపెనీల టీజీఎస్పీతో పాటు హైదరాబాద్ పోలీసులు ఆక్టోపస్ సిబ్బందిని భద్రత కోసం నియమించారు. సుమారు 650 మంది పోలీసులు సెక్రటేరియట్ భద్రతను పర్యవేక్షించారు. తాజాగా టీజీఎస్పీ పోలీసుల ఆందోళనలతో భద్రత నుంచి వారిని తొలగించింది. రాష్ట్రంలో మొత్తం 13 బెటాలియన్లు ఉన్నాయి. వాటిలో అధికారులు, సిబ్బంది కలిపి ఒక్కో బెటాలియన్లో 1000 మంది వరకు ఉంటారు. సాధారణంగా పోలీస్ శాఖలో సివిల్, ఆర్మ్డ్, రిజర్వ్, స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో ఉంటూ శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం, నేరస్తుల్ని గుర్తించడం వంటి విధుల్ని సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తూ ఉండగా, వారికి బందోబస్తు తదితర విధుల్లో ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులు సహాయపడుతూ ఉంటారు. కానీ టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తారు. అయితే తమను 5 ఏళ్లలో ఏఆర్లోకి, ఆ తర్వాత 5 ఏళ్లకు సివిల్ కానిస్టేబుల్గా మార్చాలి అని టీజీఎస్పీ కానిస్టేబుల్ కోరుతున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర సర్వీస్ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది అంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణతో విధుల్ని నిర్వహించాలి. క్రమశిక్షణతో విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలి. సిబ్బంది పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. సమస్యలపై సరైన పద్ధతిలో పరిశీలిస్తామని టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. యథావిధిగా టీజీపీఎస్పీ సిబ్బంది వారి సాధారణ విధుల్ని నిర్వహించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న దర్బార్ కార్యక్రమం ద్వారా వారి అధికారులకు తెలియజేయాలి. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది అంటూ డీజీపీ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్ చెప్పండి, మొత్తంగా చూస్తే 39 మంది టీజీపీఎస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేట్ వేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ కరమైందంటే చెప్పి ఆందోళన బాటపట్టారు టీజీఎస్పీ పోలీసులు. పోలీస్ విభాగం ఏదంటే రాష్ట్రంలో చూసుకుంటే మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి బెటాలియన్స్ మొత్తం పూర్తిస్థాయిలు పనిచేసినట్టు సుమారుగా 650 మంది పోలీసులు మొత్తం పూర్తిస్థాయిలో ఇవాళ ఆందోళన బాటపట్టిన పరిస్థితుంది. గత వారం 10 రోజులుగా ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి పోలీసులు టీజీఎస్పీసీ బెటాలియన్ సంబంధించిన పోలీసులు సుమారుగా 15-20 రోజులు అవుతుంది పూర్తిస్థాయిలో ఉద్యమం ఉధృత రూపం దాల్చిన పరిస్థితుంది. ఏతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థని ఒకటే గొడి కింద రావాలి, ఏక పోలీసు నినాదం అనేది పూర్తిస్థాయిలో అమలు కావాలని చెప్పి పోలీసులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా అది అలాంటి ఆందోళన తెలంగాణ రాష్ట్రంలో చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏక పోలీసు నినాద అనే వ్యవస్థని పూర్తిగా అమల్లోకి తీసుకురావాలి, ఆ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇలా ప్రభుత్వంపై ఆందోళన చేస్తున్న పరిస్థితుంది. దానిలో భాగంగా అదేవిధంగా ఒక పోలీస్ సిబ్బంది కాకుండా పూర్తిగా వాళ్ళ ఇంట్లో పై ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఇంట్లో పని మనుషులకు చూస్తున్నారు, అలాంటి వ్యవస్థని పూర్తి నిర్మూలించాలని చెప్పేసి ఆ పోలీసులు ఆందోళన చేస్తున్న పరిస్థితుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక వ్యవస్థ ఎత్తున ప్రజాస్వామ్య పాలన భావ ప్రకటన చేసే హక్కు ఉంది. మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసులు దారుణంగా అరెస్టు చేసి లోపలిస్తారని చెప్పేసి అయితే వాళ్ళు ఆందోళన చేయాలి జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తున్నాం టీజీఎస్పీ పోలీసులు ఆందోళన సచివాలయం భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ప్రభుత్వం ఉంది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరో పూర్తిగా వారి సెక్యూరిటీని తొలగించినట్టు సీఎస్ వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి సీఎస్ శాంతకుమార్ ఒక లేఖ విడుదల చేయడంతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు వారిపై యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని ఎక్కడ కూడా ఉద్యమాలు చేయకుండా పూర్తిస్థాయిలో వాళ్ళని ఆపే పరిస్థితి ఉంది. ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఏక్ పోలీస్ నిరంజన ఏక్ పోలీస్ విధానం అనేది అమల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న పరిస్థితి. అలాంటి విధానం ఓన్లీ తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పి అది కూడా తెలంగాణలో అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో చూస్తున్నాం, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక భావ స్వేచ్ఛ ఉంటుంది, ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కుని ఎవరు కాలరాస్తానికి అవకాశం లేదు. పూర్తిగా ఆ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చర్యలు చేపడుతుందని చెప్పి ఆందోళన చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం, జ్ఞానసరత్తి పోలీసు విధుల్లో కీలకం ఉన్నటువంటి సెక్రటరేట్ వద్ద భద్రతా విధుల నుంచి టీజీఎస్పీఎస్ తొలగించడంతో స్పెషల్ పోలీసు భద్రత పెంచడం జరిగింది. ఏదైతే ఉందో ప్రభుత్వం వీరిపై అంటే ఒక పోలీసు సిబ్బంది మన రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగులను కూడా గుర్తించి వీరిని విధుల నుంచి తొలగించడంతో పూర్తిస్థాయి అదనపు భద్రతా బలగాలను మోహరించిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఆ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు, అన్ని జిల్లాలు కూడా ఉమ్మడి తెలంగాణ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొంతమంది ఇప్పటికే 39 మంది పోలీసు సిబ్బందిని తొలగించడం జరిగింది. పూర్తిస్థాయిలో వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డును పడే పరుస్తుంది. ఇలా పోలీస్ ప్రొటెక్షన్లో పనిచేస్తున్న అనేక విభాగాలు ఏదో ఎస్పీఎస్ కావచ్చు, స్పెషల్ బెటాలియన్ కావచ్చు, పూర్తిస్థాయిలో ఉన్నటువంటి అందరూ ఒకటే గొడి కింద పనిచేయాలి. లాండ్ ఆర్డర్ ఉన్నటువంటి సివిల్ పోలీసు విధానంలో పనిచేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ వాళ్ళు ఆందోళన
చేస్తారు ఆ ఆందోళన ఇలా రోజురోజుకు ఉద్రృత రూపం దాల్చిన పరిస్థితి దానికి మరింత ఉద్రృతంగా జరిగిన పరిస్థితి ఇప్పటికే ఆర్టికల్ 311 ను ప్రయోగించిన తెలంగాణ పోలీసు 39 మంది టీజీపీఎస్ పోలీసు సిబ్బంది సస్పెన్షన్ వేట్ జరిగిందని మొత్తానికి చూసుకుంటే 13 బెటాలియన్లలో పనిచేస్తున్న 1000 మంది సిబ్బంది పూర్తిగా ఆందోళన పాల్గొన్న పరిస్థితి నేపథ్యంలో ఎవరు కూడా పూర్తిగా పోలీస్ ప్రొటెక్షన్ వీల్ని లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు కూడా పోలీసు సిబ్బందే తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది కూడా చూడకుండా మళ్ళీ లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేయడం పోలీసులు ఆ కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పి ఆందోళన చేయడం ఒక పోలీస్ విభాగంలో కాకుండా పూర్తి సెలవు ఆ కుటుంబాలని దూరంగా ఉంచి సుమారుగా కనీసం సెలవు లేకుండా పూర్తిగా ప్రభుత్వం పరంగా పనిచేస్తున్న పరిస్థితి ఆయన కూడా మమ్మల్ని గుర్తించకుండా ఇలా ఇలాంటి దానాన్ని కొడగడుతుందని చెప్పి ప్రభుత్వం వాళ్ళని ఆందోళన చేస్తున్న పరిస్థితి అయినా ఇప్పటికైనా పూర్తిగా ప్రభుత్వం దిగొచ్చి మాకు మా డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఆ నేపథ్యంలోనే చూడాలి నిజంగానే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది నిజంగానే వీళ్ళకు సంబంధించినటువంటి వీళ్ళకు విధులు కావాలంటే వీళ్ళకి హక్కులు కావచ్చు వీళ్ళు భద్రత కావచ్చు పూర్తిశాల ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా లేకపోతే దీనిపై ఇంకా ఈ ఉధృత రూపం మరింత ఉధృత రూపం దాల్చే అవకాశం ఉందా పూర్తిస్థాయిగా ఇలా ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుందో మరి ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సింది కిరణ్ భాయ్. అయితే భాస్కర్ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అది దర్బార్ కార్యక్రమం ద్వారా అధికారులకు తెలియచేయాలి, అంతే తప్ప ఇలా యూనిఫామ్ వేసుకునే సిబ్బంది క్రమశిక్షణ లేకుండా ఆందోళన చేయడం కానీ నిరసన చేయడం కానీ కరెక్ట్ కాదు అని చెప్పి డీజీపీ అయితే హెచ్చరించడం జరిగింది. మరి దానికి సంబంధించి ఆందోళన కొనసాగే అవకాశం ఉంటుందా లేదు అంటే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? కరెక్ట్, ఎందుకంటే వీళ్ళకు పోలీస్ వ్యవస్థ సంబంధించిన ఒక దర్బార్ ఉంటుంది. ఒక దర్బార్లో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళకున్న డిమాండ్స్ కావచ్చు, ఏదో పూర్తిసలు ఆ దర్బార్లో మాత్రం వీళ్ళు చెప్పాల్సిన అవసరం పరిస్థితి ఉంటుంది. అయితే ఆ దర్బార్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే స్పెషల్ పోలీసులు ఆ దర్బార్ నిర్వహించినప్పుడు కొంతమంది వరంగల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వేరే జిల్లాల సిరిసిల్లలో పనిచేసే వాళ్ళకి పూర్తిసలు ఆ దర్బార్లో చెప్పడం జరిగింది. ఆ జరిగినటువంటి దర్బార్లో చెప్పడంతో కొంతమంది సస్పెన్షన్ వెయిట్ చేసిరని చెప్పేసి కొంతమంది రిమూవ్ చేసిరని చెప్పేసి మరింత ఉధృత రూపం దాల్చే అవకాశం ఇప్పుడు చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు భద్రత బలగాలు ప్రజలకు మనం భద్రత కల్పించాల్సి పోలీస్ సిబ్బందికి ఎలా రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన బాట పట్టిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ దర్బార్లో చెప్పిన అంశాలను పూర్తిగా మా పై ఆఫీసులు అవి పాయింట్అవుట్ చేసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని కావాలనే వాటిని టార్గెట్ చేసి ఇలా రిమూవ్ చేసిన పరిస్థితి అని చెప్పి ఆందోళన చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇలా ప్రభుత్వం చేసిన చర్యలను ఏక్ పోలీసు విధానాన్ని అమల్లోకి తీసుకోవాలి, మా పోలీసు కుటుంబాలని రక్షణగా ఉండాలి, పోలీసు మేము ప్రభుత్వంలో భద్రతగా వాళ్ళని పనిచేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చినట్టు అవకాశాలు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా ప్రభుత్వం నిజంగానే వాళ్ళకి అండగా ఉంటుందా లేకపోతే ఉద్యమాన్ని ఇంకా మరింత ఉధృత రూపం చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇంకేమైనా స్పెషాలిటీస్ కల్పిస్తున్నా లేకపోతే విధానాన్ని మార్చి వేరే రాష్ట్రాలకు అమలు చేసినటువంటి విధానం అమలు చేస్తున్నా చూడాల్సిన పరిస్థితి ఉంది కిరణ్ భాయ్. అయితే భాస్కర్ టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు, శాంతి భద్రతలు చూసుకుంటారు, అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తారు. కానీ వారి డిమాండ్స్ ఏంటంటే 5 ఏళ్లలో ఏఆర్లోకి, తర్వాత 5 ఏళ్లకు సివిల్ కానిస్టేబుల్గా మార్చాలని చెప్పి టీజీఎస్పీ కానిస్టేబుల్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి డిమాండ్స్ని ఏ విధంగా చూస్తారు, అంటే వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరిస్తారా లేదు అంటే చక్కబడే కార్యక్రమం ఉంటుందా? ఎస్, వీళ్ళు రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరిగినా అదర్వైజ్ ఏ ఎన్నికలు జరిగినా పూర్తిసాలి స్పెషల్ పార్టీ పోలీసులను ఉపయోగించుకున్న పరిస్థితులు ప్రభుత్వాలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పూర్తిసాలి ఆ రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు ఎన్నికల విధాల్లో పూర్తిసాలి వాళ్ళు కుటుంబాలను వదిలేసి నెలల కొద్దిగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో వీళ్ళకు ఉన్నటువంటి ఎందుకంటే సుమారుగా వీళ్ళకు గత ప్రభుత్వంలో సుమారు వారానికి 4 రోజులు లేదా 3 రోజులు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి గతంలో చెప్తున్న పరిస్థితి. ఇవాళ ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి 20 నెలలకు కనీసం 3 రోజులు కూడా సెలవులు ఇవ్వట్లేదు, మీ కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం, మా పిల్లలు కూడా పేరెంట్స్ లేకుండా సింగిల్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతుంది. ఆందోళన ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, సింగిల్కి పేరెంట్గా ఉండాల్సిన పరిస్థితి. కనీసం ఇంటికి పోయి నెలకు ఒకసారి కూడా ఇంటికి పోయి మా కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు, మా కుటుంబాలు కావాల్సినట్టు కుటుంబాలు దగ్గర ఉండలేదు పరిస్థితి అని చెప్పి ఆందోళన చేసిన పరిస్థితి. వీళ్ళకంటే ముందు కూడా వీళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నా కుటుంబ సభ్యులు వీళ్ళ భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వరంగల్ జిల్లా సంబంధించి ఇలా 4th బెటాలియన్ కావచ్చు, ములుగు జిల్లాలో ఉన్నటువంటి 5th బెటాలియన్ కావచ్చు, ఈ 2 బెటాలియన్ల ఉద్యోగులు కూడా పూర్తిసారి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. మీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, అలాంటిది కూడా మా కనీసం విధులు నిర్వర్తించే దాంట్లో కనీసం వెసులుబాటు కల్పించకుండా మా డిమాండ్స్ నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి వైఖరి నిర్వహిస్తుంది. ఆ మొండి వైఖరితో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, మా కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి, ఈ మొండి వైఖరికి నిరసించాలి, దీని తప్పకుండా మాకు అనుకూలంగా కొంత ఫేవర్ చేయాలి, మీ గతంలో సెలవులు కల్పించాలి, మాకు మేము పై ఆఫీసర్ దగ్గర ఒక ఉడిగం చేస్తున్నాం, ఒక చపరాశిలాగా పనిచేస్తున్నాం చెప్పడం జరిగింది. అలాంటిది కాకుండా ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు వీళ్ళు కొన్ని డిమాండ్ చెప్పడం జరిగింది ప్రజా దర్బార్లో. ఆ దర్బార్లో డిమాండ్ చెప్తాం, ఆ డిమాండ్ పై ఆఫీసర్లు పంపించడం చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దృష్టి తీసుకపోయినా ప్రభుత్వం పరిశీలించాలి.
ఆలోచనలు చెప్తున్న పరిస్థితి అయినా ఎలాంటి ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేకపోతే మరికొంతమంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం రిమూవ్ చేయడం జరుగుతుందని ఆందోళన చేస్తున్న పరిస్థితి దానిలో భావన ఇవాళ జరిగినటువంటి సెక్రటరీ వీధిలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులను కూడా సస్పెండ్ చేయడం అదేవిధంగా కొత్త పోర్సును అక్కడ అలర్ట్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో చూసుకుంటే మరింత ఈ ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చే అవకాశం ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో పూర్తిస్థాయి ఒకసారి మీటింగ్ పెట్టి వీళ్ళతో డిస్కస్ చేసి మాకు కావాల్సినటువంటి డిమాండ్ను పూర్తిగా ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది నిజంగా ఆ ప్రభుత్వం ఆ దిశగా దిగొస్తుందా లేకపోతే వీళ్ళ డిమాండ్స్ కు తలొగ్గి వీళ్ళ డిమాండ్స్ ను పరిష్కరిస్తుందా లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత ఉధృత రూపం దాల్చే అవకాశం ఉందో చూడాల్సిన పరిస్థితి కిరణ్ భాయ్ రైట్ భాస్కర్ థ్యాంక్ యూ రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మొత్తంగా చూస్తే తెలంగాణలో పోలీసుల ఆందోళన కొనసాగుతూనే ఉంది మరి అది కొనసాగే అవకాశం ఉంటుందా లేదా డీటెయిల్స్ ఇవ్వండి గుడ్ మార్నింగ్ తెలంగాణలోని జరుగుతున్నటువంటి పోలీసు సంబంధించినటువంటి బెటాలియన్ సంబంధించిన పోలీసు ప్రత్యేక పోలీసు విభాగాలకు సంబంధించినటువంటి చూసినట్లయితే గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో మాదిరిగానే కాకుండా ఇప్పుడు నూతనంగా పోలీసు స్పెషల్ ఫోర్స్ లోని అధికంగా ప్రెషర్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఉన్నటువంటి బెటాలియన్ 13 సంబంధించిన బెటాలియాలకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ప్రభుత్వంలో లేని విధంగా నేడు కొత్త జీవోలు తీసుకొచ్చి పని ఒత్తిడి పెంచడమే కాకుండా సెలవు దినాలని ఇవ్వకపోవడం మానసికంగా ఇబ్బంది పెడుతున్నదనేది కుటుంబ సభ్యులు కానీ వారు బెటాలియన్ సంబంధించిన స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఒకసారిగా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ప్రధానంగా చూసినట్లయితే నల్గొండకు సంబంధించిన బెటాలియన్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున రోడ్ మీదకి రావడం జరిగింది దీనికి సంబంధించి టోటల్ గా 13 బెటాలియన్స్ ఉన్నటువంటి టీం మొత్తము ఒకసారిగా సెక్రటరీయేట్ కూడా ముట్టడించినటువంటి పరిస్థితి గతంలో చెప్పిన విధంగానూ ఆ రిక్రూట్మెంట్ లో కూడా ఒక విభాగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది సిబ్బంది గతంలో ఉన్న విధానాలకు విరుద్ధంగా మళ్ళీ పనిచేయించడం సరైన విధానం కాదు ఏదైతే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి విషయాలలో గతంలో ఏ విధంగా ఉన్నదో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి టీమ్స్ ఎలా పనిచేస్తాయో అదే విధంగా పనిచేయించుకోవాలి కానీ ప్రత్యేక సంబంధించినటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి పోలీసు వాళ్ళని ఇబ్బందికరంగా చేయడము సెలవు దినాలు ప్రకటించకపోవడం ఇది చాలా ఇబ్బందికరంగా ఉందన్నట్టు కూడా వాళ్ళు రోడెక్కినటువంటి పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే టోటల్ గా బెటాలియన్స్ ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్నటువంటి స్పెషల్ బెటాలియన్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తామని కూడా వాళ్ళు డీజీపీకి కూడా ఒక లేఖ కూడా ఇచ్చడం జరిగింది గతంలో చెప్పిన విధంగా కాకుండా మరో విధంగా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ ని వాడుకుంటుందనేది వాళ్ళ వాదన ప్రధానంగా చూసినట్లయితే కొంతమంది అయితే 36 మందిని ఇప్పటికే నిధుల సంబంధించినటువంటి గానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలలో వాళ్ళకు రావాల్సినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ సంబంధించినటువంటి రాకపోగా వీళ్ళతోటి వెట్టిచాకు చేయించుకుంటున్నారు అనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్ అని చెప్పవచ్చు ప్రధానంగా చూసినట్లయితే 36 మందిని ఇప్పటికే వాళ్ళని క్రమశిక్షణ రహితంగా పనిచేస్తున్నటువంటి వారిని వాళ్ళని తొలగించడం జరిగింది వీరు తొలగించిన వారిని తీసుకోవాలని కూడా వారు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసినటువంటి తెలంగాణ సెక్రటరేట్ ముట్టడికి వచ్చినటువంటి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి పోలీసు విభాగానికి సంబంధించినటువంటి వచ్చిన వారిని వాళ్ళ ఇంటెలిజెన్స్ సంబంధించిన సమాచారం తీసుకొని వారిని ఇప్పటికే తొలగించడం జరిగింది ఇలా తొలగించకపోతే డ్యూటీలో సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు పడుతూ విధి నిర్వహణలు చేస్తున్నటువంటి పోలీసులను తొలగించడం సరైన విధానం కాదంటూ కూడా పోలీసుకు సంబంధించినటువంటి సంఘాలు కూడా వాళ్లకు మద్దతు పలికినటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బెటాలియన్ ధర్నాలు బెటాలియన్ పోలీసు సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమాల్లో ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇప్పటికైనా వారి వైపు చూసి స్పందించాలనేది మరొక పోలీస్ సంఘాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పోలీసు రిక్రూట్మెంట్ లో జరిగినటువంటి విషయాలకు అనుగుణంగా ఏదైతే పోలీసు స్పెషల్ ఫోర్స్ పనిచేయాలో అంతవరకే పనిచేస్తుంది కానీ ఎక్స్ట్రా డ్యూటీ చేయించడం సరైన విధానం కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నిలయ కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారుల లేకపోతే ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని వీరి యొక్క సమస్య పరిష్కరించాలనేది వాళ్ళు ముందు మరే పదే పదే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ పూర్తి స్థాయిలోనే బెటాలియన్ కమాండర్స్ మాత్రం మా పరిధి ఏం లేదు పూర్తిగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోటే పని చేపిస్తున్నాం తప్పితే మేము ఓవరాల్ గా చేసేది ఏం లేదన్నట్టు కూడా వాళ్ళు కూడా చేతులు చేసినటువంటి పరిస్థితి ఏదైతే బెటాలియన్ కమాండెంట్స్ ఉంటారో వాళ్ళు విధి ఏ విధానాలకు అనుగుణంగా చేయాల్సిన పని చేయాలని వాళ్ళు ఉప్పు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ గత ప్రభుత్వంలో కానీ గతంలో మేము రిక్రూట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు కానీ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్ట్రా డ్యూటీలు చేయిస్తూ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది
గతంలో లేని జీవోలను తీసుకొచ్చి ఇబ్బందికరమైనటువంటి డ్యూటీలను చేయించడం సరైన విధానం కాదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఏ ఫోర్స్ లో జాయిన్ అయినా ఆ ఫోర్స్ సంబంధించిన సిస్టమ్ లో పనిచేస్తారు, తప్పితే ఎక్స్ట్రా డ్యూటీలు చేయించడం సరైన కాదనేవి పోలీసు వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెటాలియన్ సంబంధించిన కూడా నిరసన చేయడానికి కూడా వాళ్ళు సన్నిహితమైనట్టు కూడా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Kavale 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 kav